రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసిండ్రు. ఊర్లకు పోతే ఏమైతుంది? వివరాలు ఇవ్వండి, బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది, ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని. ఫేజ్ 1 ఫేజ్ 2 లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ 3కి వచ్చేసరికి బ్యాంకులకు పంపిన తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు. ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం 31 సాకులు చూపించింది. 31 సాకుల్లో ఒకటి రేషన్ కార్డు మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను. రెండవ కారణం ఫ్యామిలీ. ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం, నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు. మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ, వారి భర్త గారు 2010లో చనిపోయారు. నల్ల మనెమ్మ గారు నారాయణరావుపేట గ్రామం. ఈ అమ్మగారికి 130,000 అప్పు ఉంది బ్యాంకులో, యూబీఐ బ్యాంకులో 130,000 అప్పు ఉంది. అయితే రుణమాఫీ కాలే ఈమెకు, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది. నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా, మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట. వీళ్ళ భర్త చనిపోయిందేమో 2010లో. ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి? 2011 తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి. నా భర్త చనిపోయినాడు, ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు, నేనేడికెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుపో అంటుండ్రు. ఇప్పుడు ఆమె ఏం కావాలి? యాడికెళ్ళి లేవాలి ఆధార్ కార్డు? భర్త చనిపోయింది 2010లో, 15 ఏళ్ల కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదుపో అంటుండట. ఇగో ఇది ప్రభుత్వ తీరు. ఇంకో విషయం, కుంభాల సిద్ధారెడ్డి గారు, ఈయన వయసు 51 సంవత్సరాలు. కారణం ఏదైనా పాపమైన పెళ్లి చేసుకోలే, ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంభాల సిద్ధారెడ్డి గారు. ఈయనకు 199,000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ కాలే మొన్న. నాకు రుణమాఫీ కాలేదు, 199,000 ఉంది, 2 లక్షల దాకా అయిపోయింది అన్నారు కదా అని ఈయన వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరకు పోయిండ్రు. అరే నీ భార్య పేరు కావాలయా, నీ భార్య ఆధార్ కార్డు తెప్పుకుంటుడట. అరే నేను పెళ్లే చేసుకోలే, యాడికెళ్ళి తేవాలని ఈయన అన్నాడట. భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాదుపోంటుడట. అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము, నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఏం పోటీ? ఇప్పుడు 51 ఏళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి? నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి? నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెత్తుంటా, రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంభాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటా చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా, ఏం చేస్తుమా? మరిగా ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి? ఇంకొక రైతు, ఇట్లా కొన్ని 100 ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాను మీకు నేను. ఆ అబ్బాయి పేరు చాట్లపల్లి హరీష్. ఈ అబ్బాయి వయసు 30 సంవత్సరాలు, తండ్రి పేరు కిష్టయ్య, గ్రామం గోపులాపూరు, జిల్లా సిద్దిపేట. అబ్బాయి ఇక్కడనే ఉండే మొన్న, ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే. 30 ఏళ్ళు, రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని పోయిండు. అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి. అరే నాకు ఎవడు పిల్లనిస్తలేడు సార్, నాకు నౌకరు లేదు, వ్యవసాయం సక్కగా నడుస్తలేదు, నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తండ్లాడుతున్నా, నాకు పెళ్లి కాలేదు సార్, నేను ఏం చేస్తాను అంటే నీకు పెళ్లి కాకపోతే రుణమాఫీ కాదు. ఆయనకి ఎవడు పిల్లనిస్తలేడు, ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దుబాయ్ ఉన్నాడు, ప్రస్తుతం అయితే మన నెల కింద దుబాయ్ పోయిండు. రుణమాఫీ అయినప్పుడు ఈయనే ఉండే, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు, నా దగ్గరికి వచ్చాడు. అన్న ఆడిపోతే పెళ్లి కాలేదు కనుక నీకు లోన్ రుణమాఫీ కాదంటుండ్రు, భార్య ఆధార్ కార్డు తెమ్మంటుండ్రు, ఎవడేమో నాకు పిల్లనిస్తలేడు, నేను ఇంకా దుబాయ్ పోదామని పాస్పోర్ట్ తీసిన, ఏం చేయాలి సార్ అని ఆ పిల్లవాడు వచ్చాడు బట్టి. ఇది ప్రభుత్వ తీరు. గతంలో మేము ఇట్లాంటి ఏం చేయలే. పాస్బుక్ ఉంటే చాలు, బ్యాంకులు అప్పు తెచ్చుకున్నాడా లేదా, పాస్బుక్ ఉన్నదా లేదా, రైతా కాదా, భూమి ఉన్నదా లేదా, ఉంటే రుణమాఫీ చేసినాం. ఏంది ఇది? మీరే కదా 41 లక్షల మంది లెక్క రుణమాఫీ చేస్తామని మీ మంత్రి గారే చెప్పిన, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పిండ్రు? ఇప్పటి వరకు 22 లక్షల మందికి చేసినాం, అలా 2 లక్షలు వాపసు వచ్చినాయి, 20 లక్షల మందికే ముట్టినాయి అని చెప్పిండు కదా. అంటే ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కాలే, అయింది తక్కువ కాంది ఎక్కువ. అయిన రైతులు 20 లక్షలు, కావలసిన వాళ్ళు 21 లక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాట. మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తాడు, రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగుల దుంకు. ఇప్పుడు ఎవరు దుంకాలి? ఇవాళ సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైనవును.
ఇంత ఇంత ఉదాహరణలతో సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నా నేను. 31 కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టినాడు నువ్వు ఇలా. ఎన్ని సమస్యలు, ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, సింగిల్ ఫార్మర్ అని, ఎక్స్పైర్డ్ ఫార్మర్, రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు, జాయింట్ ఫ్యామిలీ అని. అదేవిధంగా 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు. ఎన్పిఏ, ఇది ఇంకా ఆశ్చర్యం. ఎన్పిఏ అంటే చాలా మంది రైతులు పాపం రెన్యువల్ చేసుకోలేదు, క్రాప్ లోను రెన్యువల్ చేసుకోలేదు. రెన్యువల్ చేసుకోకపోతే రుణమాఫీ కాదా అబ్బాయి సార్? ఎవరు చేసుకోరు రెన్యువల్? డిస్ట్రెస్డ్ ఫార్మర్, బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే. రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు ఎవరైతే ఎన్పిఏ అకౌంట్స్ అని ఉంటాయి, ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి, 2018లో అప్పు తెచ్చుకున్నాడు లేదా 19లో అప్పు తెచ్చుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోలే అతను. అప్పు ఉన్నది వాస్తవం, భూమి ఉన్నది వాస్తవం, రైతు వాస్తవం, నువ్వు రెన్యువల్ చేసుకోలేదనే పేరు మీద ప్రతి ఊరికి 40-50 మందికి ఎన్పిఏ అకౌంట్స్ కు రుణమాఫీ జరగలేదు. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ పేరు మీద కోత పెట్టిండ్రు. వీళ్ళు ఏమంటారు, మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. యాడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మీరు? ఫీల్డ్ రెండే ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు ఈ నిమిషానికి. ఒకటి ఫ్యామిలీ గ్రూపింగ్, రెండు ఆధార్ కార్డు. ఆధార్ కార్డులో కూడా ఒకటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయితే చేస్తున్నారు తప్ప పేరు మిస్ మ్యాచ్ కూడా ఉన్నాయి. కొంతమంది పాస్బుక్ లో ఒక పేరు ఉన్నది, బ్యాంకులో ఒక పేరు ఉన్నది, ఒక అక్షరం తేడా ఉంటే కథం అది పక్కకు పడేస్తుంది. ఈ రైతు తప్ప, అది బ్యాంకు ఉద్యోగి ఏదైనా పేరు కొట్టేటప్పుడు, ఇప్పుడు హరీష్ రావు ఉంది, HARISH అని కొందరు కొడతారు, HARESH అని కొందరు కొడతారు, డబ్ల్యూ ఉండి ఇడ ఐ ఉండే వరకు మ్యాచ్ అయితే లేదని చెప్పి లోన్ వేవర్ ఆపింది. ఇట్లా కూడా చాలా మంది రైతులు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిన్ని కారణాలు ఎత్తుకుతారు మీరు, గిన్ని సాకులు పెట్టి రైతుల్ని మోసం చేస్తారు మీరు. ఇంట్లో 4 కొడుకులు పిల్లలుండ్రి, ఎవరికో ఒక పిల్లగానికి ఉద్యోగం ఉంటే, నీ కొడుకు ఒకనికి ఉద్యోగం ఉంది కనుక తండ్రికి రుణమాఫీ ఆపితే ఎట్లా? కొడుకు పెళ్లి అయిపోయా వాడు ఆడనే ఉండబట్టే. మరి నౌకరు వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రి ఏం కావాలి, ఇంకో కొడుకు ఏం కావాలి, వాళ్ళకి ఎందుకు ఆపుతారు? అంటే డేట్ల పేరు మీద కొన్ని, ఎన్పిఏ పేరు మీద కొన్ని, ఫ్యామిలీ పేరు మీద కొన్ని, ఒంటరి రైతులు పేరు మీద కొన్ని, రైతు చనిపోవడం మీద కొన్ని, ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు 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 పెడతా ఉన్నారు. ఇది కోతల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎట్ట తయారైపోయిందంటే, నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే, కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది. ఎన్నికలప్పుడేమో కట్టుకథలు, ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్ని కోతలే. కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం. ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు, కానీ ఇలా అన్ని కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు ఉంటారు. ఇదే రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులతో పాటు గిరిజనేతర రైతులకు కూడా, అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు కూడా మేము అన్ని హక్కులు ఇస్తామన్నాడు. పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తాం, పహానీలు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తామన్నాడు. ఇలా గిరిజనేతర రైతులకు రుణమాఫీ జరగలేదు, ఆడ కూడా కోతలు పెట్టి కూర్చున్నారు. ఇట్లా రకరకాలు. అసలు 2 లక్షల రుణమాఫీ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. చాలా మంది రైతులు పోయి 2 లక్షల పైన ఉన్న డబ్బు కట్టేసిండు. కొంతమంది 250 లక్షలు ఉంటే 50,000 కట్టిండు, కొంతమంది 30,000 అప్పు తెచ్చి 3 రూపాయల మెత్తికి 2 రూపాయల మెత్తికి తెచ్చి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టిండు. వాళ్ళకి అటు రుణమాఫీ అయితే లేదు, మిత్తి భారం పెరుగుకుంటా పోతున్నది. దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంది? వేర్ ఇస్ ద గైడ్ లైన్స్? నిన్న మంత్రి తుమ్మల గారు ఎక్కడో కారు మీద నిలబడి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చదివాను. ఇప్పుడే కట్టకుండ్రి, ఇప్పుడే కట్టకుండ్రి, తర్వాత కట్టుండ్రి అని ఆయన మాట్లాడుతుంది. అది నోటి మాట. సర్క్యులర్ ఏది, గైడ్ లైన్స్ లేది. ముఖ్యమంత్రి ఏమంటాడంటే 2 లక్షల మీద ఉన్న వాళ్ళంతా పోయి కట్టుండ్రి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. వ్యవసాయ మంత్రి ఏమో కట్టకుండ్రి కట్టకుండ్రి జరాగుండ్రి అని వ్యవసాయ మంత్రి చెప్తుండ్రు. ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రిది నమ్మాలనా, వ్యవసాయ మంత్రిది నమ్మాలనా? ఏంటి ఆ గైడ్ లైన్స్ ఏంది? రేషన్ కార్డు సంబంధం లేదని నోటి మాట చెప్తుంది,
గైడ్ లైన్స్ లేమో రేషన్ కార్డు సురేందర్ రెడ్డి సావుకు కారణమైతుంది. సురేందర్ రెడ్డి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. స్పష్టమైన గైడ్ లైన్స్ లేక రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి చావుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. ఇప్పుడు 2 లక్షల పైన వాళ్ళకు కూడా క్లారిటీ ఏది? వాళ్ళు ఎందుకు కట్టాలి అసలు? వాళ్ళు మళ్ళీ అప్పు తేవాలనా వాళ్ళు? ఇప్పుడు ఇందాక నేను గురజాల బాలరెడ్డి గారి ఉదాహరణ చెప్పిన, 6,90,000 రూపాయలు ఉంది. ఇప్పుడు 4,90,000 బయట అప్పు తెచ్చి కడితే వాళ్ళకి 2 లక్షలు ఇస్తా అంటున్నావు నువ్వు. ఎక్కడికి వెళ్ళే వాళ్ళు 4,90,000? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇయ్యి. నువ్వు డైరెక్ట్ గా బ్యాంకుల అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడిపెడుతున్నావు? ఎందుకు మిగతా డబ్బు కట్టాలంటున్నావు? ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల వాళ్ళ అకౌంట్లు వేసేయి. ఎప్పుడేస్తావు? ఎందుకు వేయడం లేదు? ఎందుకు క్లారిటీ చెప్పడం లేదు? ముఖ్యమంత్రి కట్టమంటాడు, వ్యవసాయ మంత్రి కట్టద్దంటాడు. ఎవరి మాట నమ్మాలి? రైతులను రాష్ట ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నావు కదా నువ్వు. ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. నిన్న సురేందర్ రెడ్డి గారు చనిపోయిన పైసా ఎవరైనా రాష్ట ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శించిందా? ఆ జిల్లా మంత్రో, వ్యవసాయ మంత్రో, ముఖ్యమంత్రో ఓ పరామర్శను, ఒక ఖండనను రైతులకు భరోసా ఇవ్వడానికి, ధైర్యం నింపడానికి, అరే ధైర్యం కోల్పోకండి, మేమున్నాం, మేము రుణమాఫీ చేస్తాం అని రైతన్నలకు ఒక పిలుపునందించిందా? విచారం వ్యక్తం చేసిండ్రా? ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసిండ్రా? ఏమీ చేయరు. మీకు పట్టే లేదు అసలు రైతులంటే. ఇవో ఇలా వ్యవసాయ శాఖలో ఇన్ని పదవులు, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, అదేంది వ్యవసాయ శాఖ సలహాదారు, ఇంకోటి ఏదో నిర్ణయించారు వ్యవసాయ కమిషన్. ఎందుకు ఇవన్నీ కమిషన్లు, సలహాదారులు? రైతుల ప్రాణాలు కాపాడడానికా, రైతుల ప్రాణాలు తీయడానికా? ఇన్ని పదవులు పెట్టి ఏం చేస్తుండ్రు? రైతులకు భరోసా నింపి, రైతుల ప్రాణాలు కాపాడడానికి, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంపడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఈ పదవులా? రైతుల ప్రాణాలు తీయడానికా ఈ పదవులు? దేనికోసం ఈ పదవులు అని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని పదవులు పెట్టి సురేందర్ రెడ్డి పానం తీత్తిరి, ఏం చేస్తుంది కమిషన్? మరి కేసీఆర్ గారేమో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు కేసీఆర్ నడిపి చూపించిండు 9 ఏళ్లలో. 3 కోట్లకు పైగా మెట్రిక్ టన్నుల వడ్లు బండి దేశంలో నంబర్1 రాష్ట్రంగా తెలంగాణను మార్చిండు కేసీఆర్. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలన ఈరోజు తిరిగి సంక్షోభం వైపు రైతులు నెడతా ఉంది. ఇప్పుడే లిస్టు చూపించా, 475 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ పాలనలో. రైతన్నకు మేము కల్పించిన ఆత్మస్థైర్యాన్ని, ఆసరాను ఇవాళ రైతులకు దూరం చేస్తా ఉన్నారు మీరు. రైతు బంధిచ్చి కేసీఆర్ ప్రాణాలు నిలబెడితే, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపితే మీరు రైతు బంధును, రైతు రుణమాఫీని ఎగ్గొట్టి ఇవాళ రైతుల ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రైతు భరోసా అదేందో అర్థమే కాదు, భ్రమ పదార్థం అయిపోయింది అది. అది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఒక క్లారిటీయే లేదు. దానికి ఒక కమిషన్ వేసింది, దానికి ఒక కమిటీ వేసిండ్రు, కేబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. ఏం చెప్తుంది ఆ కేబినెట్ సబ్ కమిటీ? ఇంకెప్పుడు చెప్తుంది? జిల్లాలు తిరుగుతామంటారు, అసెంబ్లీలో పెడతామంటారు, రైతు భరోసా ఇస్తామంటారు. ఇక 2 నెలలు అయితే యాసంగి పంట స్టార్ట్ అవుతుంది, 2 నెలలు అయితే యాసంగి పంట షురూ అవుతుంది. మరి యాసంగి పంట స్టార్ట్ అయినాక వానాకాలం పెట్టుబడి సహాయం చేస్తారా? పెట్టుబడి సహాయానికి అర్థం తెలుసా మీకు? పంటకు పెట్టుబడి సహాయం అది. దుక్కి దున్నడానికో, నార్లు వేయడానికో, నాట్లు వేయడానికో, కలుపు తీయడానికో, ఎరువుల మందు వేయడానికో ఇవ్వాల్సిన డబ్బు. దుక్కి దున్నుడైపోయింది, నార్లు ఓసుడైపోయింది, నాట్లు ఏసుడైపోయింది, యూరియా డిఏపి మందులు ఏసుడు అయిపోయింది, ఇక కోత మాత్రమే మిగిలింది. ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా? ఎన్నడిస్తారు రైతు భరోసా?